వెల్కమ్ టు డాక్టర్ రోషన్ హోమియో కేర్. మనలో చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సప్లిమెంట్స్ నిజానికి బాడీకి అవసరమా లేదా అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నిజానికి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, అంటే మనం రొటీన్లో కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉంటాము, అలాంటి పరీక్షల్లో డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన ఆహార రీత్యా కొన్ని మార్పులు చేసుకుని ఏ డెఫిషియన్సీ అయితే ఉందో అలా దాన్ని మనకి దొరికే ఆహారం తీసుకున్న తర్వాత కూడా డెఫిషియెంట్గా ఉన్నట్లయితే ఆ సప్లిమెంట్స్ తీసుకోవాలి. తప్పితే ఊరికే ఒక వయసు వచ్చింది, ఈ మందు తీసుకుని ఈ సప్లిమెంట్ తీసుకుంటే మంచిది అని తీసుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది అయ్యారు. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, 10 ఇయర్స్ పాటు ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. 2 గ్రూప్స్ తీసుకోవడం జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ సప్లిమెంట్స్ ఇచ్చారు, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్లో సప్లిమెంట్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఈ సప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళల్లో లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. ఎవరిలో అయితే మనం సప్లిమెంట్స్ ఇవ్వలేదో వాళ్ళ లైఫ్ స్పాన్లో ఎటువంటి మార్పులు లేవు, చాలా బాగున్నారు. అలానే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి నిజానికి ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమైనా ఆరోగ్యపరమైన మార్పులు ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా ఏమీ లేదు అనే విషయం పరిశోధనలో తేలింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, సప్లిమెంట్స్ అనేవి ఊరికే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలామంది ఇళ్లలో చూసిన విషయం ఏంటంటే, ఈ మందు తీసుకుంటే బలం వస్తుంది, ఈ సప్లిమెంట్ తీసుకుంటే నాకు బలంగా ఉంటుంది, ఈ సప్లిమెంట్ తీసుకుంటే నాకు స్కిన్ బాగుంటుంది లేదా హెయిర్ బాగుంటుంది అని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది లైఫ్లో ఒక పార్ట్ కింద చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా బాడీకి హెల్త్ అనేది, అంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది జరగకపోగా మన బాడీని ఇంకో అంత పాడు చేసి పెడుతుంది అనే విషయం మనం గ్రహించాలి. ఎంతోమంది ఫీచర్స్లో చెప్పడం జరిగిన విషయం ఏంటంటే, సప్లిమెంట్స్ తీసుకోవద్దు, అవసరం ఉన్నా లేకపోయినా బాడీకి ఊరికే మెడిసిన్స్ అనేవి ఇవ్వకండి అనేది చెప్పడం జరిగింది. దయచేసి సప్లిమెంట్స్ అనేది ఊరికే తీసుకోకండి, స్కిన్కి చాలా బాగుంటుందని, నరాలకి మంచిదని, లేకపోతే తీసుకుంటే బలం వస్తుందని ఇటువంటివి చాలామంది చేస్తూ ఉంటారు. ఇది ప్యూర్లీ ప్లాసిబో ఎఫెక్ట్, కేవలం మన సైకలాజికల్ ఫీలింగ్ ద్వారా ఏమైనా జరుగుతుంది. తప్పితే అసలే సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఈ మధ్యన ఇంకా గట్టిగా మాట్లాడితే మన యూఎస్ఏలో ఎక్కువగా ఈ కల్చర్ చూసాం, ప్రతిదానికి సప్లిమెంట్సే తీసుకుంటారు వాళ్ళు. నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సప్లిమెంట్స్ ద్వారానే ఈ మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి సూపర్ మార్కెట్లో ఎలా అయితే మిగతా సరుకులన్నీ దొరుకుతాయో అలాగే ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి అక్కడ. సో వీటన్నిటిని కూడా చాలా రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. సప్లిమెంట్స్ అనేవి బాడీకి ఏమాత్రం అవసరం లేదు. మనకి సప్లిమెంట్స్ అనేవి నిజంగా ఎలా అవసరం అంటే, మనం తీసుకునే న్యాచురల్ డైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం డెఫిషియన్సీ ఉంది లేదా ఒక వయసు వచ్చిన తర్వాత మన బాడీలో ఈస్ట్రోజన్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకోలేదు కాబట్టి కాల్షియం ఇస్తూ ఉంటారు, కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. దానికంటే మీరు న్యాచురల్గా కాల్షియం ఎలా అయితే బాడీకి ఇవ్వగలుగుతారో, ఫుడ్లో ఎలా దొరుకుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసుకోవడం, పెరుగు తీసుకోవడము, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తీసుకుంటూ ఉండడము, కాల్షియం సప్లిమెంట్స్ వేటిల్లో అయితే ఎక్కువగా ఉంటాయి, ఆకుకూరలు కాయగూరలు ఇటువంటివన్నీ తీసుకోవడం ద్వారా మనకి న్యాచురల్గానే బాడీకి ఇవ్వాలి. అంతేగాని ఒక సప్లిమెంట్ రూపేణ బాడీకి ఇవ్వడం అనేది ఏమాత్రం మంచిది కాదు. రెండోది, దానివల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవని ఎంతోమంది చెప్పారు, ఇవాళ నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో సప్లిమెంట్స్ అనేవి ఊరికే అవసరం ఉన్నా లేకపోయినా మంచిదని మాత్రం తీసుకోకండి. ఎటువంటి వాటికైనా సరే మన న్యాచురల్గా మన ఆహారంలోనే ఎన్నో సప్లిమెంట్స్ ఉన్నాయి, వాటిని తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకి నువ్వులు తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, ఆకుకూరలు పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, అలాగే ఈ రోజుల్లో మనకి సీడ్స్ వచ్చే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఇటువంటివి తీసుకుంటూ ఉండడము, అట్లానే అవసరమైన ఇప్పుడు మనకి కొన్ని వెజిటబుల్ జ్యూసెస్ వచ్చాయి, ఆ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటూ ఉండడము, యాష్ గార్డ్ జ్యూస్ ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎన్నో మైక్రో లెవెల్లో ఎన్నో మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంట్స్ మన బాడీకి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హెల్దీగా ఉండే మన బాడీకి అలవాటు చేసుకోవడం, హెల్దీ వే ఆఫ్ లివింగ్, హెల్దీ వే ఆఫ్ డైట్ అనేది మనం బాడీకి అడాప్ట్ చేసుకోవడం ద్వారా మన బాడీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఎటువంటి అనారోగ్యాలు పడకుండా ఉంటాం. కానీ ఊరికే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. అలానే పిల్లల్లో కూడా కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్రాండ్ నేమ్స్లో ఆ ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడం ద్వారా కూడా
ఎటువంటి హెల్ప్ అంటే మనం ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనం చూడలేదు అనేది ఎన్నోసార్లు చూసాము. చాలామంది కూడా చిన్నతనంలో పాలల్లో ఉత్తపాలు తాగరని దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేసి పౌడర్స్ని ఇస్తూ ఉన్నారు. దానికంట మీరు ఇంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని దాన్ని పాలల్లో ఇచ్చినట్లయితే అది డైరెక్ట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ని ఇటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ని మీరు అలవాటు చేసుకోవడం ద్వారా బాడీకి మేలు జరుగుతుంది, కానీ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.